అన్ని సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్ము కనకారావు మాదిగ అన్నారు. మండపేట 7వ వార్డులో జరిగిన బాబు జగజీవన్ రావు షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రామచంద్రపురం డివిజన్ మాదిక ఐక్యవేదిక అధ్యక్షులు మందపల్లి సంజీవరావు ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై షెల్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలివేల లోవరాజు మాస్టర్ అధ్యక్షతన జరిగిన సభలో కనకారావు మాదిగ మాట్లాడుతూ జగన్ సారథ్యంలో అన్ని సామాజిక వర్గాలు సమాన ప్రాధాన్యతతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమానికి మరో అతిథిగా హాజరైన తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తాను ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. 10వ వార్డులోనే పార్కు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మందపల్లి సంజీవరావు మాట్లాడుతూ మాదిక ఐక్యవేదిక చైర్మన్ మడికి కిషోర్బాబు ఆర్థిక సహకారంతో ఈ షెల్టర్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. మాదిగల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందపల్లి సుధాకర్ రావు, మందపల్లి రవికుమార్, మచ్చ రామకృష్ణ, కొమ్ము సూరిబాబు, మోషే కొల్లి రవి, మందపల్లి సత్యబాబు, చంద్రమల్ల సురేష్, జుత్తుక పెద్ద, మందపల్లి సతీష్, సింధూరపు సత్యబాబు, పూలపల్లి జయరాజు, మందపల్లి వర్మ తదితరులు పాల్గొన్నారు. మడికి కిషోర్ బాబు గారు జెండా ఆవిష్కరణాన్ని సంతోషంగా తిలకించి ఈ ఆరంభాన్ని ప్రశాంతి మందిరం ప్రారంభించబడుతుంది. కొల్లి వరలక్ష్మి గారు, కొల్లూరు సత్యవతి గారు పూలమాలతో అలంకరిస్తున్నారు. మన్నపేట మహాజనకు జ్యోతి పంచాల మా ప్రియతమ నేత శ్రీ తోట వారిని కొల్లూరి కొన్ని సందర్భాలు సాధువేయగా శ్రీ కొల్లి రవి పుష్పమాలను చేస్తున్నారు. కాకుండా అందరం ఇక్కడ ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి హాజరైనటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. కనకారావు మాది గారు సోదరుడు అనేక విషయాలు చెప్పాడు. ఈరోజు ఏదైతే ఈ జాతిలో ఉన్నటువంటి అంటే అట్టడు జాతిగా ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితుల్లో మాదిగ కానీ మాల కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఒక దిశానిర్దేశించడానికి దిక్చూచిగా ఉన్నటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాలు మనం ఉన్నామని చెప్పి పెట్టుకోవడం కోసమే కాకుండా వారి యొక్క ఆశీసిద్ధి కోసం మనం పనిచేయవలసినటువంటి అవసరం బాధ్యత ఉందనేటువంటిది చెప్పారు. దీన్ని అందరూ కూడా గమనంలో తీసుకోవాల్సిందిగా ఉన్నటువంటి యువత అందరికీ కూడా నేను సందర్భంగా మనం చేస్తున్నాను. రాష్ట్రంలోనే ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి ఈ జిల్లాలో మరి అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తితో పనిచేసినటువంటి దళితులున్నటువంటి జిల్లాలో నా మాదిగ సోదరుల ప్రతిభలు చూసినప్పుడు మాత్రం మా అరుంధతి ఆకాశంలో ఉండేవో కానీ మా ప్రతిభలు మాత్రం ఇంకా అగాధంలో ఉండే దానికి నిదర్శనం ఈ తూర్పుగోదావరి జిల్లాలో మాదిగల పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ పండపేట మండపేట వచ్చేటప్పటికీ ఇక్కడ ఈ ఇల్లు ఈ వాతలు చూసినప్పుడు సంతోషం వేసింది. ఎక్కడ కూడా సహజంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేదంటే పట్టణాలకు వెళ్ళినప్పుడు పల్లెకి ఊరికి మధ్య వ్యత్యాసం కట్టొచ్చు కొట్టచ్చు కనపడతా ఉంది, కానీ నాకు అది కనపడుతున్నాయి. ఇక్కడ చాలా
అభివృద్ధి జనంగా కొద్దిగా చైతన్యం జనంగా నాకు నమ్మకపడుతుంది. అలాంటి చైతన్యాన్ని అలాంటి స్ఫూర్తిని మీరు ఇంకా ముందు ముందు కొనసాగాలని చెప్పేసి ఈ మండపేట నా దళిత మాలిక సోదరులకి మీ అందరూ కూడా నా నమస్కారం తెలుస్తాను. అదేవారు వాడు వరుసగా రండి, ఒకసారి రావట్లు చూసుకునేవాడు ఒక్కొక్కడు రండి. మిగతా వాళ్ళు వేదిక రావడం సమస్యగా పోతున్నాను. సూర్యబాబు గారు పండుతు సూర్యబాబు గారు సార్ చాలు సుందర సత్యబాబు గారు సుందర సత్యబాబు గారు సత్యబాబు గారు అని ఎలా చూడండి పండుగ సత్యనారాయణ